Nalgunda Kamam Varangal Umadi MLC Stana Nundi Laksha Debavela Mahila Patabadula Utlo Unani Mahila Nataru Tanaku Madatuichi Ashirvadin Charani Yuva Telangana MLC Abhyarthi Rani Rudrama Reddy Annaru Valigonda Mandala Kendranlo Ame Vistrutanga Pracharam Chesaru Rashtramlo Nirudyoga Nirmulana Upadhi Kosam Poradutunna Tamaku Modati Prathanyata Otu Vesi Gelipinchalani Ame Koraru. మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంకొక నాలుగు రోజుల ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము ప్రతి ఓటర్ని కూడా అభ్యర్థించడం జరుగుతోంది. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఇప్పటి వరకు కూడా ఒక్క మహిళకు అవకాశం రాకపోవడంతో ఇవాళ నిజాయితీగా జర్నలిజంలోనూ నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలోనూ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాస్తవ తెలంగాణను ఆవిష్కరించే ప్రయత్నం చేసి ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెలంగాణ పరిరక్షణ కోసం ఉద్యమాకాంక్షల సాధన కోసం ఏర్పడినటువంటి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఇవాళ ప్రజల ముందుకి పట్టభద్రుల ముందుకి నేను వస్తున్న కారణంగా ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించి మొదటిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఒక మహిళగా అవకాశం ఇవ్వాలని ఖచ్చితంగా మీరు ఆశీర్వదించి శాసనమండలికి పంపిస్తే మీ నమ్మకాన్ని మేము నిలబెడతామని చెప్పి ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకురావడం కోసం ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం కోసం లోకల్ రిజర్వేషన్ యాక్ట్ తీసుకురావడం కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం ఇవాళ విద్యారంగాన్ని వైద్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీలను రెగ్యులరైజ్ చేయడం కోసం అలాగే ప్రతి సమస్య పైన కూడా ఇవాళ రైతుల సమస్య కావచ్చు నీళ్ల సమస్య కావచ్చు నిధుల సమస్య కావచ్చు ప్రతి సమస్య మనం ఏ ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్నామో దానికోసం నిర్విరామంగా కృషి లోపం లేకుండా బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయ పార్టీగా మేము పనిచేస్తామని చెప్పి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవాళ భువనగిరి ప్రజలను పట్టభద్రులందరినీ కూడా వేడుకుంటున్నాను. ఒకటి వేసి మీ మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని మరీ ముఖ్యంగా మహిళా పట్టభద్రుల ఓటర్లకు మన ఓట్లు 170,000 కాబట్టి మహిళా శక్తిని కూడా సంఘటితంగా చూపిస్తే ఖచ్చితంగా ఆ మహిళా ప్రాతినిధ్యాన్ని మనం బలపరిచిన వాళ్ళమైతాం. మహిళలుగా ఒకసారి పట్టభద్రుల ఎమ్మెల్సీగా శాసనమండలిలోకి అడుగు పెడతాం కాబట్టి మీరంతా కూడా ఆలోచించి మీ సోదరిగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనం